రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారని అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది కొన్ని రాష్ట్రాల్లో ఒకరికంటే ఎక్కువ ఉప ముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలున్నాయి అయితే వారికి కేబినెట్ మంత్రి హోదాలోనే వేతనం ఇతర సదుపాయాలు అందిస్తారు